స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి సినిమా స్టార్ట్ అయింది. సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయని చెప్పి కాసేపటి క్రితం మేము మాట్లాడుకున్నాం. ఎన్నికల కమిషన్ సెక్రటరీగా సాధారణ పరిపాలన శాఖలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రవిచంద్రను ఫిల్ చేయాలని చెప్పి తాను ఉత్తర్వులు ఇస్తే రమేష్ కుమార్ గారు ప్రభుత్వం అనేది మరో పోస్టింగ్ క్రియేట్ చేసి తనను అక్కడికి పంపించేసి మరో ముగ్గురు పేర్లు పంపించింది. సో ప్రభుత్వం ఇలా దెబ్బతీసిందని చెప్పి ఇమ్మీడియట్గా నిమిషాల వ్యవధిలోనే రమేష్ కుమార్ గారు ప్రభుత్వాన్ని కనుక దెబ్బకు దెబ్బతీసే మరో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి రమేష్ కుమార్ గారు ఏకంగా ముఖ్యమంత్రి అడ్డానే టార్గెట్ చేసుకున్నారు. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ను విధుల నుంచి తప్పించి, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన విధుల నుంచి పక్కన పెట్టేసి, ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏ ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశాలు జరపకూడదు అని చెప్పి ఆదిత్యనాథ్ దాస్ గారికి ఈయన ఒక ఆర్డర్స్ అనేటివి జారీ చేశారు. ఆ విధమైన ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి. సో బేసిక్గా సాధారణ పరిపాలన శాఖకు కూడా ప్రవీణ్ ప్రకాష్ హెడ్గా ఉన్నారు. సో తానే ఈ రవిచంద్ర నియామకం ఏదైతే ఉంటుందో ఆ నియామకాన్ని ఎలక్షన్ సెక్రటరీగా పంపకుండా ఇటు సపరేట్ పోస్టు క్రియేట్ చేసి ఇవ్వడంలో తనదే కీలక పాత్ర. అండ్ సీఎంఓలో కూడా తను కీలకంగా ఉన్నారు. సో అక్కడ నుంచి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి భావించారేమో రమేష్ కుమార్ డైరెక్ట్గా ఆ హెడ్గా ఉన్న తననే టార్గెట్ చేశారు. దానికి ఆయన చూపిన కారణాలు ఏంటి అని అంటే, ఈ నెల 23వ తేదీ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్కి తాను సహకరించలేదు అని, ఈ నెల 25న నామినేషన్లు స్వీకరించడానికి తాను సహకరించలేదు అని ఈ కారణాలు చూపించుకుంటూ తాను ఇది ఈ బదిలీ ఈ నిర్ణయం ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి సిఎస్ గారికి పంపించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా ఎగ్జిక్యూట్ చేయదా అన్నది మళ్ళీ ఇంకొక వివాదాస్పదానికి ఏమైనా దారితీస్తుందా అన్నది కూడా ఇంట్రెస్టింగ్. అయితే రమేష్ కుమార్ గారు పర్ఫెక్ట్గా ఒక ఖచ్చితంగా కక్షపూరితంగానే వెళ్తూ ఉన్నారు అన్నది అయితే సుస్పష్టం. మరి ఆ నిర్ణయాలకు ప్రభుత్వం ఎంతవరకు ఒప్పుకుంటుందో లేదా, నాకు ఒకసారి ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా, మరి ఇంత దారుణంగా ఏంటి, ఇంత దారుణమైన ఒకరికొకరిపై ఏంటి ఇదంతా కనుక లొల్లి కాకపోతే ఇలా చేసుకుంటూ పోతున్నారు. చెప్పాను కదా మొదటి రమేష్ కుమార్ గారే మొదలెట్టి అంటే ఐ మీన్ ఈ అధికారుల మీద చర్యలని ఏదేదో కారణాలు చూపించుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నారు. ఈవెన్ గవర్నర్ గారు కూడా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉన్నతాధికారులు వెయిట్ చేశారు, వాళ్ళు ఏం చేస్తారని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈయన పంతాయితే ఈయన మార్చుకున్నట్లు కనిపిస్తలేదు. జస్ట్ అంత కాసేపటి క్రితమే ఇప్పుడు కుల ధృవీకరణ పత్రాలు, ఈ ఎన్ఓసీలు కొన్ని జారీ చేస్తే అందులో ముఖ్యమంత్రి గారు ఫోటో కూడా ఉండకూడదని చెప్పి ఈయన ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి సిఎస్ గారికి చెప్పారు. అది అవుతానే ఈసారి ముఖ్యమంత్రి అడ్డానే టార్గెట్ చేసుకొని ప్రవీణ్ ప్రకాష్ని విధుల నుంచి పక్కకు పెట్టాలని చెప్పి చెప్పారు. మరి నెక్స్ట్ ఈ నిర్ణయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, దీన్నిగానే తీసి పక్కన పెట్టేసి ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ ప్లస్ నామినేషన్లు స్వీకరణకు ఎందుకు ఏ కారణాల చేత అప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, వివరణ అయినా అడగాలి కదా అని చెప్పి దీన్ని మళ్ళీ వెనక్కి పంపింది అనుకో ప్రభుత్వం, అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వివాదాలు ఏదో ముదురుకుంటూ పోతూనే ఉన్నాయి. ఏందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దరిద్రం, ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యం, ఇంకేదో అహంతో తీసుకుంటున్న వీటి మధ్య అసలు ప్రజలు ప్రశాంతంగా ఓటేసే పరిస్థితి కానీ లేకుండా ఏంటి ఇదంతా, చివరికి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడే పరిస్థితి అయితే వచ్చేటట్లుంది ఇట్లనే జరిగితే.